హై ఫ్రెండ్స్ మైనామేజ్ వైటీఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇరవయో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై రెండు ట్వంటీ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోలం మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఎవరికి వాడి అదేంటి మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న విడయకాన్ని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా ఇక కలర్ ఐడెంటిఫికేషన్ రంగుకు సంబంధించిన వీడియోలు నేను అప్లోడ్ చేస్తున్నాను కనుక కలర్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి కాల్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న విడయకాన్ని ప్రెస్ చేసుకోండి ఓకే ఇక మనం ఫస్ట్ టాపిక్ వెళ్తే ఇక్కడ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఈరోజు నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు అస్తా నక్షత్రం ఈ రోజు మొత్తం అస్తా నక్షత్రం జరుగుతుంది ఈ నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ అంటే పెంగలి పెంగలి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది నెమలి అనేది ఎర్ర పొడల కోడి మీద విజయం సాధిస్తుంది డేగ డేగ అనేది పెంగలి మీద ఎర్ర మైలా మీద విజయం అనేది సాధిస్తుంది అలాగే ఇక లాస్టు పసిమగల కోడి పసిమి గల కోడి అనేది నెమలి మీద విజయం అనేది సాధిస్తుంది ఇది నక్షత్రం వారిగా ఎవరైతే దెబ్బలాట ఆడుకోవాలి మేము నక్షత్రంలో దెబ్బలాట ఆడుకుంటామని అనుకుంటారో ఓన్లీ వాళ్ళ కోసం అనమాట ఈ ఇన్ఫర్మేషన్ కానీ మనం నక్షత్రం తర్వాత ఇక జాముల విషయంలోకి వెళ్దాం జాముల్లోనైనా లేదంటే ఎలాగైనా సరే ఫస్ట్ మనకు కావాల్సిన ఏంటంటే కలర్ ఐడెంటిఫికేషన్ రంగు ఎంచుకోవడం కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మనం ఆడే దెబ్బలాటలో చాలా 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 ఇంపార్టెంట్ కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా ఫస్ట్ మన కూడా ఏ రంగులో ఉంది నెక్స్ట్ ఆపోజిట్ కూడా ఏ రంగుకి వస్తుంది ఈ రెండు విషయాలు చూసి జాగ్రత్తగా దెబ్బలాటకు దిగితేనే మనం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది కనుక ఒకటి రెండు సార్లు చూసి జాగ్రత్తగా దెబ్బలాట పెట్టుకోండి ఓకే ఇక మనం టాపిక్లోకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కోడి కాకి డేగలు కోడి కాకి డేగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాగిం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుంది దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకి డేగలను కోడి కాకి డేగలను పెట్టుకుంటేనే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు వల్లిని చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి కాకులు నల్లకొట్ట రసంగులు బోడిదు రంగు మైలారం కోడి మైలారం గట్టి కాకులు కోడి రసంగులు కోడి డ్యాగలు శుద్ధ డేగలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అటువన్నీ కూడా చూపులకి గెలుస్తాయి రంగులు కానీ మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగరాలు గౌన్ నెమళ్ళు శుద్ధ నెమల్లో డేగ పింగరాలు పిసికిబోర నెమళ్ళు ఎర్ర పొలాలు అలాగే డాగ పి నల బొట్ల సేతు సేతు ఉంటాయి కదా అలాంటి ఎర్రబొట్ల సేతులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకునేది దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకి డాగలను మనం ముసుగు పెట్టుకునే కోడి కాకి డాగలు ఎలా ఉండాలంటే వాటికి కంపల్సరీ కుసి తెలుపు రెక్కల్లో తోకలో తెలుపు అనేది కంపల్సరీ ఉంటేనే పనిచేస్తుంది అలా ఉన్న కోడి కాకి డేగలు కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ అన్ని రకాల నెమళ్ళు నెమల పింగళాలు నెమళ్ళు పిసికి పిసికిబోరు నెమలు అంటే నెమల చూపు పింగళ చూపు అన్ని రకాల నెమల్లో పింగళాలనేవి ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ఒప్ప నుంచి పది నలభై వరకు ఎనిమిది ఒప్ప నుంచి పది నలభై మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమల్లో లేదా ఎర్ర అబ్బరాస నెమలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకునేది ఎబ్బరాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళను లేదా ఎర్ర అబ్బురాశ నెమలను అలాంటి వాటిని కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకున్న ఎర్ర నెమలకు ఎర్ర నెమలకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు మళ్ళీ తెలుపు కానీ కుసు తెలుపు కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ తెల్లిపీక్కలు అనేవి అసలు ఎక్కడా ఉండకూడదు అనమాట అలా తెలుపు లేని ఎర్ర నెమలను ఎర్ర రాబ్బరాస్ నెమలు మాత్రమే పెట్టుకోవాలి అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉండదు అనుకోని చూపులకి మాత్రమే గెలిచే అవకాశం కూడా శుద్ధ డేగలు కాకి నెమల్లో శుద్ధ నెమల్లో నెమలి డేగలు ఎరుపుకు మించిన కాకి డాగలు అలాగే కాకి డాగలు గట్టి కాకులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవన్నీ కూడా చూపులకి గెలుస్తే ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయిన షాప్కి కోడి పింగళాలు కోడి మైలాలు కోడి కాకులు కాక పింగళాలు నల్లబొట్ల సేతువాలు పింగళాలు అన్ని రకాల కోడిచూపు అలాగే అన్ని రకాల పింగళాలు మ్యాక్సిమం పింగళాలు కోడిచూపు అనేది ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఉపయోగించకుండా ఉంటే చాలా చాలా మంచిది అనమాట ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి నల్లబొట్ల సేతువాలు నల్లబొట్ల సేతువాలు లేదా కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు కాకి పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇటు పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను కానీ లేదంటే కాకి పింగళాలను కానీ పెట్టుకుంటేనే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకి మాత్రమే గెలిచే రంగుటప్పటికి కాకి పింగరాలు బాగా పసింగల కాకులు తుమ్మిదవనే కాకులు కాకి నెమల్లో గట్టి కాకులు సేతువాలు సేతువాలు కూడా ఈ టైమింగ్స్లో బాగా ఉపయోగపడతాయి ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే పెట్టుకోవాలన్నమాట ఈ రంగులన్నీ కూడా చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి డాగలు కోడి రసంగులు కోడి మైలాలు శుద్ధ డాగలు కోడి ఎర్ర మైలాలు కోడి మిరపపండు డాగలు అన్ని రకాల కోడి చూపు అలాగే అన్ని రకాల డాగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ఇటు పరిస్థితుల్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం నల్లబొట్ల సేతువాలను లేదంటే కాకి పింగళాలను నల్ల బొట్ల సేతువాళ్ళను కానీ కాకి పింగళాలను కానీ పెట్టుకుంటేనే మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో విజయం అనేది సాధించగలం అలాగే ఇక్కడ అన్ని రకాల కోడి డాగలు కోడి చూపు చూపు మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక రంగులన్నీ రంగులను చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఒకటి ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కోడి నెమ్మలు కోడి నెమ్మలు అనేవి ఈ టైమింగ్స్లో మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమ్మలను కోడి నెమ్మలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక వాటి తరువాత కోడి నెమ్మల తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓల్లి చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుల ఇక్కడ కోడి నెమల పింగళారు కోడి నెమల కైరెరలు కోడి తెల్ల కైక్కెరలు తెల్ల నెమ్మలు కోడి పింగళారు పింగళ నెమలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓల్లి చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అంటే కూడా చూపులకి గెలుస్తాయి రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు షాపికి గట్టి కాకి డాగలు ఎరుపుకు మించిన డాగలు అలాగే పచ్చ కాకులు పచ్చకాకి డాగలు గట్టి కాకులు కాకి డ్యాగలు శుద్ధ డాగలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలను కోడి నెమలను పెట్టుకుంటేనే విజయం అనేది సాధించగలం ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి ఎర్రపోరాలు ఎర్ర పొలాలు లేదా డేగపింగళాలు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బరాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎర్ర పొలాలను కానీ లేదంటే డాగపింగలాలను కానీ పెట్టుకుంటేనే మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు వాళ్ళని చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉండవ ఇక్కడ ఎర్ర కక్కెరలు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ డేగలు కోడి డేగలు కోడి పింగళాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాను ఈ రంగులన్నీ కూడా చూపులకి గెలుస్తే ఈ రంగులు కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పుకి కాకి నెమల్లో శుద్ధ నెమల్లో గల కాకులు గట్టి కాకులు తొమ్మిది వన్న కాకులు నల్లకట్ట అబ్రాసులు నెమలి అబ్రాసులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను లేదంటే డేగపింగళాలను మాత్రమే పెట్టుకోవాలా అలాంటి వాటిని పెట్టుకుంటేనే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక్కడ అన్ని రకాల కాకులు కాకి నెమల్లో శుద్ధ నెమల్లో గల కాకులు గట్టి కాకులు వాటితో పాటు తొమ్మిదమైన కాకులు నల్లకొట్టు అబ్రాసులు నెమ్మల అబ్బ్రాసులు అంటే మ్యాక్సిమం ఇక్కడ అబ్జర్వ్ చేయండి చూపు అన్ని రకాల నెమల్లో కాకులు నెమలు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకున్నామంటే చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుట్ అవుతున్నట్లయితే మనం కంపల్సరీ లైక్ చేయండి దాంతో మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన బ్రేక్ అని ప్రెస్ చేసుకోండి